ఏప్రిల్ 9వ తేదీన వంగవేటి మోహనరంగ విగ్రహ ఆవిష్కరణకు భారీగా రంగ అభిమానులు తరలిరావాలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కాళ్లపాలెం బుజ్జి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా వంగవేటి భారీ విగ్రహాన్ని దొమ్మేరు గ్రామంలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు హరిబాబు, చెట్టే సుభాషిణి, శీతల్, కొప్పాక విజయ్ కుమార్, జడ్డు పెదకాపు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహం 14 విగ్రహం ఆంధ్ర తెలంగాణ వంగవీటి రంగ మిత్రమండలి ఆధ్వర్యంలో కాళ్లపాలెం బుజ్జయ్య గారి అధ్యక్షతన జరగబోతున్న ఈ కార్యక్రమంకి అందరూ విచ్చేయాలని. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే వంగవీటి మోహన్ రంగ గారు ఒక కులనాయకుడిగా తరతరాలుగా ఆయన చనిపోయినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా ఒక కులనాయకుడిగానే ముద్రేసిన రాజకీయ కుట్రను ఛేదించడానికి ఎస్సీలు కానీ బీసీలు కానీ అందరం కూడా ఆయన యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి ఆయన ఎవరి కోసమైతే ప్రాణాలు ఇచ్చారో ఆయన యొక్క స్ఫూర్తిని మేము నెత్తిని పెట్టుకుని ఎత్తుకుని రంగా గారు ఒక కులనాయకుడు కాదు, ఆయన పేదల యొక్క శక్తి అనే విషయాన్ని నిరూపించడం కోసం ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో కూడా మొట్టమొదటిసారిగా 14 అడుగులు ఎత్తున భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఆయన యొక్క స్ఫూర్తిని తెలుగు రాష్ట్రాల్లో ఎగరవేయచున్న మన కాళ్లపాలెం బుజ్జయ్య గారి యొక్క అధ్యక్షతన వారికి మద్దతు తెలుపుకుంటూ ఈ జరగబోయే మహోత్సవానికి మీరందరూ కూడా రావాలని మేము అభివాదం తెలుపుకుంటూ ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ గల కారణం శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి భారీ విగ్రహం పెట్టాలని ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ నిర్ణయించింది. ఆ భారీ విగ్రహాన్ని కొవ్వూరు నియోజకవర్గం అలాగే దొమ్మేరు గ్రామంలో పెట్టాలని అనుకున్నాం. ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. అది ఆంధ్రలో తెలంగాణలో లేని మా ఆరాధ్య దైవం శ్రీ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాన్ని భారీ విగ్రహాన్ని దొమ్మేరు గ్రామంలో 9వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటలకు రాజకీయ పార్టీలకు అతీతంగా, కుల మతాలకి అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు అన్ని కులాల సమక్షంలో మేము శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహావిష్కరణ చేయడం జరుగుతుంది. ఈ విగ్రహావిష్కరణకి కులాలకి రాజకీయాలకి సంబంధించి కాకుండా అందరూ రావాలని కోరు